శ్రీ శ్రీగురుభ్యోన్నమహ శ్రీమాత్రేన్నమహ ఎవరైతే తమ పిల్లల వివాహం ఆలస్యం అవుతుందని చింతిస్తూ ఉన్నారో వారు అందరూ కూడా ఈరోజు మనం చెప్పుకొని ఈ పరిహారాన్ని చేసినట్లయితే మీ పిల్లలకు శీఘ్రంగా వివాహం జరుగుతుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వివాహ సంబంధాలు కుదరకపోతూ ఉన్నట్లయితే మాటలు అన్నీ కూడా జరిగిపోయిన తర్వాత కూడా సంబంధాలు చెడిపోతూ ఉన్నా వివాహం కోసము మంచి సంబంధాలు రాకపోతూ ఉన్నా చాలా చాలా బాధపడుతున్నవారు ఎన్నో పరిహారాలను చేసి నీరసించిపోయినవారు ఈ రోజు మనం చెప్పుకునే పరిహారాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని రేపు సోమవారము ఏకాదశి రోజున ఈ పరిహారాన్ని చేసినట్లయితే మీ పిల్లల కోసము ఒక మంచి సంబంధం తప్పకుండా వస్తుంది ఈ పరిహారాన్ని ఎవరైనా కూడా చేయవచ్చు ఎవరైతే పిల్లలకి వివాహం ఆలస్యం అవుతుందో ఆ పిల్లలే స్వయంగా చేసుకో లేదు పిల్లలకి పరిహారం చేసుకునే సమయం లేకపోయినట్లయితే పిల్లల కోసం తల్లిదండ్రులైనా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కొంతమంది పిల్లలను మనం చూసినప్పుడు వారి వయసు పెరిగిపోతూ ఉంటుంది కానీ వారు వివాహం చేసుకోవడానికి ఒప్పుకోరు అటువంటి వారి తల్లిదండ్రులు పరిహారాన్ని చేసుకోవచ్చు మనము వివాహం కోసము చాలా పరిహారాలను చెప్పుకుంటూ ఉన్నాము ఆ పరిహారాలు అన్ని కూడా తల్లితండ్రులు కూడా చేయవచ్చు మనం చెప్పుకునే పరిహారాలు తొంభై శాతం వరకు తల్లిదండ్రులు చేయవచ్చు దాని ద్వారా తమ పిల్లల వివాహ విషయంలో వస్తున్న అడ్డంకులు అన్ని కూడా తొలగింపచేసుకోవచ్చు కొంతమంది విషయంలో పిల్లలు చూడడానికి చాలా అందంగా ఉంటారు మంచి ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా మంచి బిజినెస్ తెస్తూ ఉంటారు మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మంచి కుటుంబం ఉంటుంది అన్ని మంచిగా ఉన్నప్పటికీ కూడా వివాహం ఆలస్యం జరుగుతూ ఉంటుంది దానికి ముఖ్య కారణము వారి జాతక చక్రంలో ఏడవ భావము ఏడవ భావమే మనిషి యొక్క వివాహం గురించి సూచిస్తుంది ఎప్పుడైతే జాతక చక్రంలో ఏడవ స్థానానికి పాపగ్రహ సంబంధాలు ఏర్పడతాయో ఆ కారణంగా వివాహంలో అడ్డంకులు వస్తూనే ఉంటాయి సంబంధాలు వస్తాయి మాటలు జరుగుతాయి ఏ సంబంధాలు కూడా కుదరవు సంబంధాలు వచ్చి మాటలు మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి మీకు కూడా ఈ విధంగా జరుగుతూ ఉన్నట్లయితే ఏమి చింతించవలసిన అవసరం లేదు ఈ రోజు మనం చెప్పుకుని ఈ పరిహారాన్ని మీరు చక్కగా అర్థం చేసుకుని పరిహారాన్ని చేసినట్లయితే మీకు తప్పకుండా మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ పరిహారం మీరు ఏకాదశి రోజున ఏ సమయంలో అయినా కూడా మీరు చేసుకోవచ్చు కానీ ఉదయాన్నే పరిహారం చేసుకోవడము సర్వశ్రేష్టంగా చెప్పబడింది ఏకాదశి రోజున ఉదయాన్నే మీరు ప్రయత్నం చేయండి ఈ పరిహారాన్ని చేసుకోవడం కోసము ఈ పరిహారాన్ని చేసుకోవడం కోసము మీకు ఏ వస్తువులు అవసరమో కూడా మనమిప్పుడు తెలుసుకుందాము మీరు ఈ పరిహారాన్ని చేసుకోవడం కోసము ఎర్రకంది పప్పును తీసుకోండి ఈ ఎర్రకంది పప్పుని మీరు పిండిలాగా తయారు చేసుకోవాలి మీరు చపాతీ పిండిని చేసుకుంటారు కదా గోధుమ పిండి ఇదైతే ఎలా తయారు చేసుకుంటారో అలాగే మిక్సీలో వేసి ఈ ఎర్ర కంది మీరు పిండిలాగా తయారు చేసుకున్న తర్వాత ఆ పిండితో మీరు ఒక చపాతీని తయారు చేసుకోవాలి మీరు ఒక చపాతీ తయారు చేసుకోవడానికి సరిపడనంత పిండిని తీసుకుని దానిలో నీటిని కలిపి మీరు ముద్దలాగా చేసుకుని ఆ పిండితో మీరు చపాతీని తయారు చేసుకోండి ఆ చపాతీని కాల్చేటప్పుడు ఒక ఒక పక్కన మాత్రమే కాల్చుకోవాలి రెండో పక్కన కాల్చకూడదు ఆ తర్వాత మీరు ఆ చపాతిని ఒక ప్లేట్లో పెట్టుకుని మీరు ఏదైతే రెండో పక్కన కాల్చకుండా ఉంచారో ఆ భాగం పైన మీరు నెయ్యిని పుయ్యాలి నెయ్యిని పూసిన తర్వాత మీరు పసుపులో కొద్దిగా నెయ్యిని కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు కాల్చకుండా ఉంచి నెయ్య పూసారు కదా ఆ వైపున మీరు మీ అనామికా వేలు అంటే మీ ఉంగరం వేలుతో ఆ పైన మీరు రాయండి శుభ వివాహము అని రాయండి మీరు ఎవరికైతే వివాహం జరగాలి అని అనుకుంటున్నారో వారి పేరును రాయండి ఒకవేళ పిల్లలు వారి వివాహం కోసం వారే ఈ పరిహారాన్ని చేసుకుంటూ ఉన్నట్లయితే శుభ వివాహం అని రాయండి ఆ కింద మీ పేరును మీరే రాసుకోండి తల్లిదండ్రులు చేస్తూ ఉన్నట్లయితే మీరు ఎవరి కోసం అయితే ఈ పరిహారాన్ని చేస్తూ ఉన్నారో వారి పేరును రాయండి ఆ కింద మీ పిల్లల వయసు ఎంత ఉందో ఆ వయసుని రాయండి మీ పిల్లలకు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయ్యి ఇరవై ఆరో సంవత్సరం నడుస్తున్నట్లయితే మీరు ఇరవై ఆరు సంవత్సరాలనే రాయాలి ఇప్పుడు ఏ సంవత్సరం అయితే నడుస్తూ ఉందో ఆ సంవత్సరాన్నే మీరు రాయాలి మీరు రొట్టిపైన మూడు విషయాలను రాశారు ముందుగా శుభ వివాహము అని రాశారు ఆ తర్వాత ఎవరికైతే వివాహం జరగాలో వారి పేరును రాశారు ఆ కింద వారి వయసును రాశారు ఆ తర్వాత మీరు ఎవరి కోసమైతే ఈ పరిహారాన్ని మీ పిల్లల కోసం చేస్తూ ఉన్నారు కదా ఈ పరిహారాన్ని చేస్తూ ఉన్నారు ఎవరికైతే వివాహం జరగాలి అని మీరు కోరుకుంటున్నారో వారి నుదురు భాగానికి రొట్టెను మీరు టచ్ చేయాలి ఒకవేళ మీ పిల్లలు ఇంట్లో లేకపోయినట్లయితే ఇంటికి దూరంగా ఉన్నట్లయితే వారి ఫోటోకైనా సరే మీరు వారి ఫోటోలో నుదురు భాగానికి రొట్టెను టచ్ చేయండి ఆ తర్వాత మీరు ఈ రొట్టెను తీసుకుని వెళ్లి గోమాతకు పెట్టండి గోమాతకు పెట్టేటప్పుడు మీ మనసులోని కోరికను చెప్పుకోండి గోమాత లోపల ముప్పై మూడు కోట్ల దేవతలు నివాసం ఉన్నారు ఈ పైన మీరు శుభ వివాహమని రాశారు ఎవరికి వివాహం జరగాలో వారి పేరుని రాశారు వయసు రాశారు ఎప్పుడైతే రొట్టె గోమాత కడుపులోనికి వెళుతుందో ముప్పై మూడు కోట్ల దేవతల దగ్గరకు కూడా మీ అర్జీ ఏదైతే ఉందో మీ మనసులోని కోరిక ఏదైతే ఉందో మీ ప్రార్థన ఇవన్నీ కూడా ముప్పై మూడు కోట్ల దేవతల దగ్గరకు కూడా చేరుకుంటాయి అతి శీఘ్రంగా మీ కోరిక నెరవేరుతుంది అందువల్లనే మీరు ఈ ఏకాదశి రోజున ఈ పరిహారాన్ని తప్పకుండా చెయ్యండి మీ మనసులోని కోరిక ఏదైనా కూడా తప్పకుండా వెంటనే నెరవేరుతుంది వివాహంలో ఎన్ని ఆటంకాలు వస్తున్నా ఎన్ని సమస్యలు వస్తున్నా అన్నీ కూడా తొలగిపోతాయి అతి శీఘ్రంగా వివాహ యోగము అనేది వస్తుంది చాలా తేలికైన పరిహారము ఈ పరిహారాన్ని పూర్తి విశ్వాసము ఇంకా శ్రద్ధ చెయ్యండి ఖచ్చితంగా మీ వివాహానికి సంబంధించి మీ మనసులోని కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్రా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి